నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలంలో మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ముస్లిం సోదరులు విశేషంగా తరలివచ్చి స్వామివారిని దర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జన్మదినం పురస్కరించుకుని దర్గా సెంటర్లో ముస్లిం యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుమారు 3000 మందికి అన్నదానం చేశారు. అనంతరం ఏఎస్పేట మండల యూత్ ప్రెసిడెంట్ షేక్ షౌకత్ అలీ మాట్లాడుతూ, ప్రతి ఏడాది మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా భక్తులకు అన్నదానం నిర్వహిస్తుంటామని చెప్పారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల కోఆప్షన్ సభ్యులు సయ్యద్ సమ్దానీ బాషా, పఠాన్ అక్రమ్, షేక్ పిరుబాబు, సయ్యద్ జమీల్ అహ్మద్, సయ్యద్ సలీం బాబా, ఆబిద్, రషీద్, మైనారిటీ సోదరులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మదినోత్సవం సందర్భంగా మన ఏఎస్పేట మండల కేంద్రమైన ఏఎస్పేట దర్గా సెంటర్ నందు మన ముస్లిం కమిటీ సభ్యుల తరఫున సుమారు 3000 మందికి ఈరోజు సాయంత్రం ఇషా నమాజ్ తర్వాత 3000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇలాంటి అన్నదాన కార్యక్రమం ఇప్పుడే కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి మన ముస్లిం కమిటీ సభ్యులు ఒక కమిటీ ఏర్పడినప్పటి నుంచి కూడా నేటికి కూడా ప్రతి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మదినోత్సవం రోజున ప్రతిసారి ఇలాగే అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉండడం చాలా శుభ సంతోషం. అలాగే రాబోయే రోజుల్లో కూడా మన ఏఎస్పేట ముస్లిం కమిటీ సభ్యుల తరఫున పేద ప్రజలకు ప్రవక్త గారి పేరుతో ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఇలాగే నిర్వహిస్తూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పేదల సేవే జిఎస్ఆర్ ఫౌండేషన్ ధ్యేయం. దళిత పేదల వివాహాలకు, చిరు వ్యాపారుల ద్వారా ఉపాధి పొందే పేద దళితులకు ఆర్థిక సహాయం, దళిత మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ, మరిన్ని సేవలతో అండగా జిఎస్ఆర్ ఫౌండేషన్. మీ జిఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ గుండమరుగుల స్టీఫెన్ రాజ్.